ప్రియమైన స్నేహితులారా మిత్రులారా మీ అందరికీ అనుదిన కథోలిక ధ్యాన ప్రేరణ కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం తపస్సు కాలంలోని రెండవ వారంలో మంగళవారాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మత్తైసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ఒకటి నుండి పన్నెండు వచనాలలో ప్రభువు దొంగ బోధకుల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ మొట్టమొదటిగా బహిరంగముగా అంటే ప్రజలందరికీ ప్రభు ఇస్తున్నటువంటి చివరి బోధన ఇదే తర్వాత శిష్యులతో వ్యక్తిగతంగా వారికి మాత్రమే బోధించింది వేరు కానీ ప్రజలందరికీ బహిరంగముగా ప్రభు చేసినటువంటి చివరి బోధన ఇదే అని మనం గమనించాలి ఎందుకంటే ఈ జన సమూహం ఈ బోధన వింటున్నప్పుడు ఒక ప్రక్క ప్రజలు ఉన్నారు జన సమూహం అందరున్నారు ఆ తర్వాత మరొక ప్రక్క వారి యొక్క నాయకులు అయిన పరిసేయులు ధర్మశాస్త్ర బోధకులు కూడా ఉన్నారు అందుకే ప్రభువు ఈ తన బహిరంగ చివరి బోధన ద్వారా ప్రజలతో చెప్తున్నారు ఇదిగో నేనున్నాను బోధకుడిని కానీ మీరు విశ్వసించేటటువంటి ఈ అబద్ధ దొంగ బోధకులు మీరు జాగరూకులై ఉండు అని ప్రజలను ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నారు అబద్ధ బోధకుల గురించి ఈ సువార్తలో మ మత్ ఇరవై మూడవ అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచనాలలో ప్రభువు ఈ అబద్ధ బోధకుల గురించి లేదా దొంగ బోధకుల గురించి ఆరు అంశాలు మనతో మాట్లాడుతూ ఈ ఆరు అంశాలు వారల్లో గమనించండి ఈ ఆరు అంశాల ద్వారా ఒక బోధకుడు నిజమైన బోధకుడా లేదా దొంగ బోధకుడా మీరు గ్రహించి జాగరూకులై ఉండు అని మనకు హెచ్చరిస్తున్నారు మొట్టమొదటిది నో అథెంటిసిటీ అంటే నిజమైనటువంటి నిజ తత్వము లేదు వీళ్ళలో ఆ రోజుల్లో ప్రార్థనా మందిరము అంటే శనగోగు దానిలో మోషే కుర్చీ ఉండేది ఈ మోషే కుర్చీలో కొంతమంది కూర్చోవటానికి తమకు తామే బోధకులుగా తమకు తామే ప్రకటించుకునేవారు అంటే ఎందుకు నిజము లేదు వీళ్ళలో అనగా దేవుని యొక్క పిలుపు లేకుండానే వాళ్ళంతట వాళ్ళే బోధకులుగా ప్రజలకు చూపించుకుంటున్నారు దేవుడి నుంచి కాకుండా అందుకే ఇర్మియా ప్రవక్త పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనములో యావే తమకు తామే నియమించుకునేటటువంటి ఈ ప్రవక్తల గురించి యావే దేవుడు విపరీతమైనటువంటి కోపముగా ఉన్నాడు అని ఇర్మియా ప్రవక్త పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో వింటున్నాం ఆ తర్వాత అదే ఇర్మియా గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో అననియా అనేటటువంటి ఒక ప్రవక్త తనకు తానిగా నియమించుకుంటున్నాడు దేవుని చేత నియమించబడకుండా తనకు తానే బోధకుడునని ప్రవక్త అని చెప్పుకు ఆ విధముగా ఈ బోధన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రవక్త అంటున్నాడు అననియా నీవు ఒక అబద్ధాన్ని ప్రజలకు చెప్పి అది నమ్మేటట్లు చేశావు నీవు దేవుని చేత ప్రభు చేత నీవు నియమించబడలేదు పంపబడలేదు కానీ పంపించబడ్డావు అని అబద్ధము చెప్పి అబద్ధాన్ని నమ్మేటట్లు చేసావు అని ఇర్మియా ప్రవక్త ఈ హననియాను హెచ్చరించిన తరువాత ఆయన మరణిస్తాడు హననియా అంటే నిజమైన బోధకుడు దేవుని చేత నియమించబడాలి అది నిజమునకు కొలబద్ధ రెండవది ఈ అబద్ధ బోధకులలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే నిరాడంబరత్వం లేదు దేర్ ఇస్ నో దే ల్యాక్ సింప్లిసిటీ ఎందుకంటే ప్రజల మీద సామాన్యుల మీద ఎన్నెన్నో చట్టాలు పెట్టి వాళ్ళ జీవితాన్ని దుర్బలము చేశారు ఈ నాయకులు అనేకమైనటువంటి నరమానవుడు ఎవరూ కూడా పాటించటానికి సాధ్యము కానటువంటి వారిని ఆ చట్టాలను వాళ్ళ మీద పెడుతున్నారు ఆ తర్వాత మూడవది దే ల్యాక్ ఇంటెగ్రిటీ అంటే సచీలత లేదు అందుకే ప్రభు అంటున్నారు వాళ్ళు చేసేవి మీరు అనుసరించవద్దు కానీ వాళ్ళ బోధనలు మాత్రమే వాళ్ళు చెప్పేవి మాత్రమే అనుసరించండి కానీ వాళ్ళు చేసే పనులను మాత్రం మీరు అనుసరించవద్దు ఇంటిగ్రిటీ అంటే మనం చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండటం అటువంటి పొంతన వాళ్ళలో లేదు ఈ సచీలత అనే గుణం లేదు వాళ్ళలో ఆ తర్వాత నాలుగవది వాళ్ళలో దే ల్యాక్ సింపతి ప్రజల మీద సానుభూతి అనేది వాళ్ళకు లేదు ఎందుకంటే ప్రభు అంటున్నారు వాళ్ళ మీద ఎన్నో రకాల చట్టాలు నియమాలు పెడతారు కానీ ప్రజల జీవితాన్ని సులభతరం చేయట కోసం వాళ్ళు చీపురు పుళ్లను కూడా ప్రజల కోసం ప్రక్కన పెట్టరు అంటే ప్రజలలో ఒకళ్ళుగా ప్రజల బాధలను తమ బాధలుగా ఈ అబద్ధ బోధకులు అంగీకరించరు కానీ ప్రభు పలుకుతున్నారు భారం చే అలసి సలసిన సమస్త జనులారా నా వద్దకు రెండు నా కాడి ఎత్తుకొనుడు మీకు విశ్రాంతినిస్తాను నా నా కాడి తేలికైనది నా బరువు తేలికైనది అంటున్నాడు ప్రభువు అంటే ప్రజల బాధలలో ఆయన సానుభూతిని చూపాడు కానీ ఈ దొంగ బోధకులు అబద్ధ బోధకులు సానుభూతిని చూపడు వార్త పన్నెండో అధ్యాయం ఇరవయో వచనములో ఈ రక్షకుని గురించి చెప్తూ అంటే యేసుప్రభు గురించి నలిగిన రెల్లునైనను విడు విరువడు నలిగిన రెల్లు అంటే ఏంటంటే అది ఇక పనికి రానటువంటి స్థితి ఎందుకు ఉపయోగం లేనటువంటి స్థితి ఎందుకంటే ఆ రెల్లుతో సంగీత వాయిద్యాలు చేసేవారు అది నలిగినప్పుడు అది ఇక దానికి పనికిరాదు ఆ తర్వాత రెపరెపలాడే దీపమును ఆర్పివేయడు మత్తై పన్నెండు ఇరవైలో మనం వింటున్నాం రెపరెపలాడే దీపం అంటే అది ఆరిపోయే ముందు బాగా వెలుగుతుంది రెపరెపలాడుతూ వెలుగుతుంది అటువంటి దాన్ని కూడా ఆర్పివేయడు అంటే ఈ రెపరెపలాడే దీపము నలిగిన రెల్లు ఈ ఈ రెండు దేనికి సంకేతాలు అనగా ఎవరైతే సమాజంలో ఇక ఎవరి మీ ఎవరికి ఆశ లేదో వీళ్ళెందుకు పనికిరారు అని మనము తృణీకరిస్తామో హోప్లెస్ పీపుల్ అని మనం పిలుస్తాం అటువంటి వారి మీద కూడా ప్రభువు వారిని ఇబ్బంది పెట్టకుండా వారి మీద సానుభూతిని చూపిస్తాడు అది ప్రభు యొక్క లక్షణం కానీ ఈ దొంగ బోధకులు అటువంటి సానుభూతిని ప్రజల మీద చూపించరు ఆ తర్వాత ఐదవ లక్షణం దే ల్యాక్ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత లేదు ఎందుకంటే పదుగురి కంటబడుటకై వారు అన్ని పనులు చేస్తారు మత మత ఆచారములను వారు ఆచరిస్తారు ఎందుకోసం వాళ్ళ ఉద్దేశం ప్రజలు చూడాలని మాత్రమే తప్ప హృదయములో దైవప్రేమ లేకుండా ఈ మత సాంప్రదాయాలను ఆచారాలను వాళ్ళు అనుసరిస్తారు కాబట్టి నిజమైనటువంటి ఆధ్యాత్మికత వారిలో లేదు ఇక ఆరవ లక్షణం ఈ దొంగ బోధకుల్లో ప్రభు వేలెత్తి చూపించేటటువంటిది ది ల్యాక్ హ్యుమిలిటీ అంటే వినమ్రత లేదు అందుకేమంటున్నారు తెలుసా వీరు ఒక ఒక దగ్గరకు పిలువబడినప్పుడు ఉన్నత ఆసనములను ఆశిస్తారు ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి ఆసనము కావాలి అందరూ చూడాలి గుర్తించబడాలి అన్నటువంటి తపన వీళ్ళలో ఉంటుంది అందుకే వాళ్ళల్లో వినమ్రత అనేది కొరబడుతుంది అని ప్రభువు ఈ ఆరు లక్షణాలు దొంగ బోధకులలో నిజము లేదు నిరాడంబరత లేదు సచ్చీలత లేదు ప్రజల మీద సానుభూతి లేదు ఆధ్యాత్మికత లేదు వినమ్రత లేదు ఈ ఆరు లక్షణాలు లోపించిన వారు దొంగ బోధకులు అని ప్రభువు వారి బోధకులతో ఉన్నప్పుడే ప్రజలకు బోధకుల గురించి చెప్తూ ఆ బోధకులను ఆయన ఖండిస్తూ వారు కాదు నిజమైన నాయకులు నిజమైన బోధకులు యేసు ప్రభువే అని ప్రజలకు నిర్భయముగా ఆయన ఈ బహిరంగ జీవితములో ఆయన చేసిన చివరి బోధన చివరి ప్రసంగము ద్వారా వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ఎప్పుడైతే తమ మీద ప్రభువు ఈ విధముగా వేలెత్తి చూపించాడో ఈ పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు ఇక తట్టుకోలేక ఆయన మీద కత్తి కట్టారు కక్ష కట్టారు అదే ఆయన మరణానికి కూడా దారితీసింది ఈ విధముగా దొంగ బోధకులను అబద్ధ బోధకులను ఖండించినందుకు ప్రభువు తన యొక్క ప్రాణాన్ని బలిగా ఇవ్వాల్సి వచ్చింది అనుదినము మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ దీన్ని పది మందికి పంచమని మనవి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ